నిరుద్యోగులకు అండగా ఉంటామని 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ పాదయాత్రలో చెప్పిన హామీని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నయవంచనకు పాల్పడింది అని జనసేన నాయకులు ఆరోపించారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులను మరియు కార్యకర్తలను గృహ నిర్బంధించడం దారుణమని చిత్తూరు జిల్లా పరమనేరు జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రోజు చేపట్టిన జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో జిల్లా ఉపాధి అధికారికి వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారని అన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన నాయకులకు మరియు జనసేన శ్రేణులకు నోటీసులు ఇచ్చి వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారని కొన్ని చోట్ల స్టేషన్లకు తరలించడం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో వినతి పత్రాలు ఇవ్వడం పౌరులకు వారి పక్షాన నిలిచే వారికి ఉన్న హక్కు. దీన్ని అడ్డుకోవడం ఖచ్చితంగా నియంత్రిత్వ పోకడ అవుతుందన్నారు. పలమనేరు పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రులకు తెలియజేయండి ఏమనగా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువకులు చదువుకొని ఇంట్లో అప్పులు చేసుకొని అమ్మ నాన్న అప్పులు చేసుకొని ఉద్యోగ అవకాశం కోసం చదువుకొని మంచిగా చదువుకొని ఐఏఎస్లు ఇక్కడ అక్కడ ప్రిపేర్ అయ్యి ఇంతవరకు ఉద్యోగం ఏం లేదు. అలాంటి ఉద్యోగులు మాకు అన్యాయం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్లో మాకు అన్యాయం చేశారు. మాకు న్యాయం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు ఆయన కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వమన్నారు. మేము చదువుకొని కష్టపడి అయ్యా మాకు ఉద్యోగాలు కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం తప్పవ. ఒక వినతి పత్రం ఇవ్వడానికి తెల్లారితో 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మమ్మల్ని స్టేషన్లో పెడతారా అంటే మాకు ఉద్యోగం ఇవ్వండి సార్ నోరు తెచ్చి అడగడము మా పాపమా. ఈ రాష్ట్రంలో కనీసం ఉద్యోగ అవకాశం అడిగే అవకాశం కూడా లేదా? మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించరు. రాష్ట్రంలో 30,000 మంది విద్యార్థులు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు. వారు ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు, ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి లేదు. ఎక్కడ ఇక్కడ ఉన్న పలమనేరులో కానీ ఏ రాష్ట్రాలు హైదరాబాద్కో లేదో బెంగళూరుకో లేదంటే చెన్నైకో పోయి ఉద్యోగాల కోసం యువకులు అక్కడ కష్టపెడుతున్నారు. కానీ ఇక్కడ పెళ్ళాలి బిడ్డలని ఇక్కడ వదిలేసి మేము అక్కడ బాడీలు కట్టుకొని మా జీవితం ఎట్లా భరించాలా? మీరు అట్లా ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయరు, అలానే ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఇక్కడ పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయరు. ఇలా అంటే రాష్ట్రంలో యువకులు మేము ఎందుకు చదువుకోవాలా? మేము చదువుకున్న చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసేదా? చదువుకోమంటారా మమ్మల్ని గొర్రెలు కాస్తామంటారా? ప్రతి ఉద్యోగం కూడా చదవాలా చదవాలా? మేము మీరు చదవకపోతే మా ఇంటికి వాలంటీర్ వస్తాడు ఎత్తుకొని పోయి మీరు స్కూల్లో జాయిన్ చేస్తారు చదివిస్తారు అన్నప్పుడు మీరు చదువు చెప్పించిన వాళ్ళు చదువుకి ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా గారికి అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత జనసేన పార్టీ అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలిపి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 30 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలని చెప్పేసి ఇంతకుముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వం గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము సంవత్సరానికి 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎటువంటి దాఖల్లో అది మనం చూడలేదు. అది మా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళడంగా ఆయన చెప్పడం ఏమంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి జిల్లాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కేంద్రానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలతో నాయకులతో చిత్తూరు వెళ్తున్న సందర్భంలో పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మా మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఈ మన రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్క విషయం ఏదైనా తెలియజేస్తామంటే ప్రభుత్వాన్ని అడుగుతామంటే అరెస్టులు కేసులు పెడతామని బెదిరింపులు మాత్రమే ఉంది. ప్రజలకు హక్కు ఉంది కదా, మాకు పోయే ఫ్రీడమ్ ఉంది. మేము చిత్తూరుకు వెళ్ళచ్చు, మేము పోయి మెమరాన్ని మేము చేయడానికి తప్పేం లేదు. కానీ ఇక్కడున్న పోలీసులు మాత్రం మాకు సహకరిస్తున్నారు, కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతుంది ఒకటే, త్వరగా జాబితా మన నూతన జాబితా లిస్టుని విడుదల చేయాలని కోరుతూ మా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉపాధి హామీ కార్యాలయంకి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాల్సి ఉంది. నిరుద్యోగుల పక్షాన 30 లక్షల నిరుద్యోగులకి ఫెసిలిటీ ఉంటే కనీసము ఇప్పుడు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించక ముందర 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీసం 36 ఉద్యోగాలు ఇచ్చారండి. చదువుకున్న ఉద్యోగులు నిరుద్యోగులు ఏం చేయాలి? కనీసం మేము రోడ్ల మీద ఉన్నాం, మేము నిరుద్యోగుల పక్షాన పోరాడు, కనీసం వినతి పత్రానికి ఇవ్వడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్యంలో వినతి పత్రం ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రజాపక్షాన పోరాడడానికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మా హక్కుని కాల రాస్తారా? కనీసం వినతి పత్రాన్ని ఇవ్వనీయకుండా చేయడం కాక పోలీస్ శాఖను ఉపయోగించుకొని మార్నింగ్ 7 నుండి ఇప్పుడు 5 వరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో బంధించారు.
కనీసం నిరుద్యోగ పక్షాన పోరాటానికి లేదు మాకు జనసేన ఉన్నదే ప్రజా సమస్యలపైన పోరాటానికి ఎప్పటికైనా మేము నిరుద్యోగులకు తోడుగా ఉంటాం అలాగే ప్రజా పక్షాన పోరాడేది జనసేన ఎప్పటికీ ఉంటది జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి మీకు తప్పకుండా జనసేన పోటీ ఉండనే ఉంటది ప్రజా పక్షాన పోరాడుతూనే ఉంటది మీరు నిరుద్యోగులకు దయ ఉంచి నిరుద్యోగులను ఆదుకోండి కొత్త జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తారనేసి జనసేన నుండి కోరుకుంటున్నాము పలమనేరు నియోజకవర్గం ఇలా వినతి పత్రం ఇస్తానికి అక్రమ అరెస్ట్ చేసిన దుస్థితికి ఉందంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉందో వాళ్ళకి అర్థం కావాలా ఈ రోజుతో ఈ ఒక్క చర్యతో వైసీపీ పార్టీ పతనం జనసేన విజయం ఈ రోజుతోనే ప్రారంభం వాళ్ళపైన వాళ్ళు రాళ్ళు వేసుకుంటున్నారు ప్రభుత్వం కొంచెం చెలించి నిరుద్యోగుల పక్షాన నిలబడి లేదు మేము మెమరాండం ఇస్తే అడ్డుకోవాల్సిన అవసరం లేదు వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమయ్యింది దీనిపైన జనసేన పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది నిరుద్యోగులకు మేము ఎప్పుడు అండగానే ఉంటాం జై జనసేన జై హింద్ ఒక మాట చెప్తున్నాను జగన్ ప్రభుత్వము అధికారంలో రాకముందు సంవత్సరానికి 2.5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని మన రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగ విద్యార్థులు వాళ్ళు ఈరోజు మీకు మీరు మీ మాట నమ్మి వాళ్ళు మిమ్మల్ని సీట్ ఇచ్చారు 151 మందికి అధికారం ఇచ్చారు మీరు ఎందుకుండేది మీరు గల్లా చొక్కా వేసుకుని కార్లో కనకాంబరం తిప్పుకోవడానికి చట్టసభలో కూర్చో ఉండేది ఒకటే మాట చెప్తున్నాము అంతమంది మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని తీసుకుని అసెంబ్లీలో కూర్చోబెడితే ఇలా విద్యార్థులను రోడ్డు మీదకి వదిలేయడం మీకు ఎంతవరకు న్యాయం అడుగుతున్నాము ఎక్కడెక్కడ ఇక్కడ కష్టపడి చదువుకొని పక్క రాష్ట్రాలపై జాబులు చేస్తున్నారు ఉదాహరణకి చెప్తుంటే మన పోలీస్ శాఖ వరకు కూడా 74,000 ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఫిట్నెస్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు బతికి రోజు కనీసం 64 ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు మేము ఎందుకు అడగడానికి వస్తే మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు ఉదయం 7 గంటల నుండి ఒకటే మాట చెప్తున్నామండి రావు పట్టిన పట్టకు సెకండ్ అఖండమైన లోకబాంధులు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గడేరంలో ముళ్ళు కదలనికి పోతే ధారాలం అంతా తలకిందైపోతుందా ఇప్పుడు రాత్రిలో కుటుంబం త్రికాలంలో జయం వస్తే విశ్వసి పరిణామం విస్తీర్ణమవుతుందా దాని లోకానికి కక్క దారి కద్దంగా నిలిచింటే నరజాతి ప్రస్థానం పరిశ్రమవుతుందా మమ్మల్ని ఈరోజు పట్టగోడ ఆపదు మా పోరా మా జనసేన పార్టీ అంటే మాకు పోరాటం ఒక్కదే తెలుసు పోరాటము మాకు అధికారం లేకపోయినా ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాము మా